ఇటీవల సోషల్ మీడియాలో మీరు ఒక పార్టీలో పబ్బులో ఒక రష్యన్ అమ్మాయితో చాలా సన్నిహితంగా మెలగడం ఇలాంటి ఫోటో వైరల్ అయింది. అది పబ్బు కాదు పాడు కాదు, అది కలకత్తాలో ఒక వెడ్డింగ్ పార్టీ, ప్రీ వెడ్డింగ్ పార్టీ. ఓకే. సో ఒక రెండు రోజుల్లో పెళ్ళి అనగా బెంగాల్లో అయింది ఆ పెళ్ళి. ఆ ప్రీ వెడ్డింగ్ పార్టీ, ఆ ప్రీ వెడ్డింగ్ పార్టీలో ఓకే ఒక షాంపైన్ ఓపెన్ చేయడం అనేది అది వాళ్ళ కల్చర్ అక్కడ. షాంపైన్ ఓపెన్ చేసి సో అందరి నోట్లో కొంచెం కొంచెం పోసారు. సో నోట్లో పోతానన్నప్పుడు నోరు తెరుస్తాం, అంతేగాని నేను అమ్మాయికి చాలా దూరంలో ఉన్నా, అమ్మాయిని ఇంటి మీద చేయకూడదు ఇలా, నేను దూరంగా ఉన్నాను. పైనుంచి నోట్లో పోస్తారు షాంపైన్. ఏముంది అందులో, నేనేమి పెద్ద, నేను ఎప్పుడు జీవితంలో అసలు మద్యమే ముట్టుకోలేదు అని అబద్ధాలు ఎప్పుడు ఆడల నేను. ఏమో ఎప్పుడైనా మరీ ఏదైనా అవసరమైనప్పుడు ఏమన్నా అబద్ధం ఆడచ్చేమో, కానీ ఇలాంటి సిల్లీ విషయాలకి నేను అలా అబద్ధాలు ఆడేసి టైప్ కూడా కాదు. మరి సో నిజానికి దాన్ని జనం కూడా పెద్ద సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ ఆ ఫోటోని బయట పెడితే ఏదో డ్యామేజ్ చేయొచ్చు అని ఎవరు ప్రయత్నం చేశారంటారు, మీకు తెలుస్తుంది కదా? ఒరిజినల్గా వచ్చింది మా పార్టీ సోషల్ మీడియా వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది, బట్ వాళ్ళకి పెద్ద రీచ్ లేదు. ఇప్పుడు మా పార్టీ వాళ్ళు ఏం పెట్టినా అసలు 1 లక్ష వ్యూస్ దాటింది ఈ సంవత్సరంలో అసలు ఎప్పుడు లేవు పెద్దగా. 2000, 5000, 10000 వ్యూస్ నా ఫేస్బుక్ చూడండి, 4 లక్షలు 5 లక్షలు వ్యూస్ ఉంటాయి మినిమము చాలా వాటికి. ఇప్పుడు అన్ని ఛానల్స్లోనూ ఉన్న రచ్చమండలు కూడా అన్నింటిలోనూ ముక్కలు కలిపితే ఏది మిలియన్ తక్కువ ఉండదు. సో మరి వాళ్ళు అనుకున్న టార్గెట్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారని చెప్పి నేనే నా రచ్చబండలో ఆ ఫోటో పెట్టి, ఎందుకంటే నాకు నచ్చింది ఫోటో, సో ఇట్ షుడ్ రీచ్ అట్లీస్ట్ ఓవర్ 1 మిలియన్ అని చెప్పి నేను రిలీజ్ చేశాను. మీరు ప్రచారం కల్పించి నేను చేశాను. ఇలాంటి ఫోటోలు ఇంకా చాలా మంచి నా దగ్గర ఉన్నారా, మీరు ఏమైనా చేసుకుంటానంటే మీకు కూడా ఇస్తాను చేసుకొని. ఈ ఫోటో నా దగ్గర లేదు, ఈ ఫోటో నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని కూడా చెప్పాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.